I cook a bag at the RJSU Hi, friends, welcome to Home and Drainage Channel. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక బిల్ బటన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి సో దాట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి ఫ్రెండ్స్ మీరు మిద్య తోట పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చే డౌట్ మనకందరికీ మనం కన్స్ట్రక్షన్ ఎప్పుడో చేసినాం వెయిట్ పడుతుంది ఎట్లా మనం ఏం చేయాలి దానికి అప్పటిదప్పుడు మనం కన్స్ట్రక్షన్ అయితే ఆల్టరేషన్ ఏం చేయలేముదండి వేడి తగ్గించిన కోసం అందుకని చెప్పి మీకు సూపర్ రెమెడీ పట్టుకొచ్చేసినాయి ఈ వీడియోలో మీకు బ్యాగ్స్ కనబడుతున్నాయండి ఇవన్నీ కూడా గ్రో బ్యాగ్స్ చాలా లైట్ వెయిట్లో ఉంటాయి అండ్ దీని క్వాలిటీ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు లైఫ్ టైం ఉంటుందండి అందుకోసం ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఇవి తయారు చేసే క్లాత్ వచ్చేసి జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ అండి అండ్ దీంతోపాటు ప్లాంటర్లో ఉన్న మట్టి ఎక్కువ కాలం తడిగా ఉండడం కోసం అండి అట్లాగే అనవసరమైన గడ్డి మొక్కలు పెరగకుండా ఉండడం కోసం ఈరోజు మార్కెట్లో ట్రెండింగ్గా యూజ్ చేస్తున్నది వచ్చేసి కాయిర్ ప్యాంట్ అండి అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఇవన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి అండి బ్యాగ్స్ అన్నీ కూడా నేను మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ క్లిప్పింగ్ కూడా ముందు షేర్ చేయడం జరిగింది సో అన్ని పర్టికులర్ ద గార్డెనర్ సో మేము వచ్చేసి ఈ జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్లో ఇలాంటి బ్యాగ్స్ ప్లాంటర్ బ్యాగ్స్ అంటాము జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ గ్రో బ్యాగ్స్ అంటాము సో ఇవి తయారు చేస్తాము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి అవునండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మాకు వచ్చేసి త్రీ యూనిట్స్ ఉన్నాయి ఒకటేమో డిజైనింగ్ మోడలింగ్ బేసిక్ ఇంట్లోనే అవుతుంది నేను మా పిల్లలు మా వైఫ్ ఇంకా కొంతమంది లేడీస్ ఉన్నారు వాళ్ళు తయారు చేస్తారు అండ్ దాని ఇంకా రెండు ఫ్యాక్టరీస్ ఉన్నాయి మాకు అది వచ్చేసి ఓల్డ్ సిటీ దగ్గర ఉంది అవునండి మన దగ్గర సింగిల్ పీస్ ఇక్కడ వస్తే మనం సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదండి మీకు ట్రాన్స్పోర్ట్ అంటే కొరియర్ ఉంటుంది లేకపోతే ఈ లోకల్ సిటీ ట్రాన్స్పోర్ట్ అనేది మీకు రాపిడో ఉంది ఇలాంటివి ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే ప్రాబ్లం లేదు పోస్టల్ ఉంది పోస్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి పంపిస్తాం లేకపోతే కొరియర్స్ ఉన్నాయి లోకల్ అయితే మనం లోకల్ పంపించవచ్చు ఆటోస్ ఉన్నాయి వీళ్ళ దీంట్లో పంపిస్తాం మినిమం టెన్ ఉంటే ఈజీగా ఉంటుంది మీకు కూడా కాస్ట్ ఎక్కువ పడదు ఓకే కొంతమంది అడుగుతారు జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్కి ఏంటి అంటే విశేషం ఏంటి వాట్ ఈస్ ది ది ఇంపార్టెన్స్ ఆఫ్ జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ అనేసి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే మోస్ట్లీ యూజ్ అవుతుంది డ్యామ్స్ కన్స్ట్రక్షన్స్కి అండ్ మౌంటెనస్ రీజన్లో సాయిల్ ఇరోజన్ ఆపటాకి సో ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ది మినిమం టు మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఈ ఫ్యాబ్రిక్కి ఏమవుదు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇయర్స్ అండి మామూలు మామూలుగా మనం ఏం చేస్తామంటే బయట నుంచి ఒక ప్లాస్టిక్ పాట్స్ కొంటాము సో ఏమవుతుంది ప్లాస్టిక్ పాట్స్కి దీనికి డిఫరెన్స్ అడుగుతారు కస్టమర్స్ చాలా మంది సార్ మేము ప్లాస్టిక్ పాట్స్ మనకి దొరుకుతుంది కదా సేమ్ మీరు అంతే ఇస్తున్నారంటే ప్లాస్టిక్ పాట్స్లో ఏమవుతుందంటే రూట్ డెవలప్మెంట్ బాగా ఉండదు ఎందుకంటే రూట్ ఏమవుతుంది ప్లాస్టిక్ పాట్లో రౌండ్గా తిరిగేస్తుంది దీంట్లో ఎరియేషన్ బాగుంటుంది అంటే మనం దీంట్లో వాటర్ వేసినా కూడా వాటర్ ఎక్స్ట్రా వాటర్ వచ్చేసి బయటికి వచ్చేస్తుంది హోల్స్ చేయడం అవసరం లేదు దీనికి అవసరం లేదు డైరెక్ట్గా వాటర్ బయటికి వచ్చేస్తుంది సో రూట్ డెవలప్మెంట్ బాగా అవుతుంది ఎందుకంటే ఎయిర్ ఫ్లో ఉంటుంది అండ్ వాటర్ కూడా ఎక్సెస్ బయటికి వచ్చేస్తుంది సో దీంట్లో వచ్చేసి మాకు డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ సైజెస్ తయారు చేస్తాము అండ్ మీకు ఏమైనా సైజ్ మా దగ్గర లేకపోతే కూడా మీరు కస్టమైజ్ చేసిస్తే అంటే కొద్ది క్వాంటిటీ ఉండాలి అవును కస్టమైజేషన్కి మినిమం హండ్రెడ్ పీసెస్ ఉండాలండి సో మేము కస్టమైజ్ చేసేసి కావాలంటే ప్రింటింగ్లో ఇంకా మీకు వేరే ప్రింటింగ్ కావాలి మా కంపెనీ పేరు ఇప్పుడు సపోజ్ మీకు షాప్ ఉంది మీకు కావాలి మీ షాప్ పేరు మీద లేకపోతే ఎవరికో గిఫ్ట్ ఇవ్వాలి సో మా కంపెనీ పేరు ఒక సైడ్ వస్తుంది మీ పేరు ఒక సైడ్ వచ్చేస్తుంది ప్రింటింగ్లో కస్టమైజేషన్ కూడా చేస్తారు అవునండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ చిన్న ప్రోడక్ట్ అండి సిక్స్ బై సిక్స్ సైజు ఎయిటీ రూపీస్ అవునండి ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైజెస్ ఎయిటీ నుంచి మరి సైజ్ డెఫినెట్గా అండి ఇది వచ్చేసి రిటైల్ ప్రైజు మీరు బల్క్ ఆర్డర్ చేస్తే దానికి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది సో ఆర్డర్ చేసినప్పుడు నేను ప్రైస్ మాట్లాడవచ్చు మనం మనకి షేప్స్ వస్తాయి దీనికి రౌండ్ షేప్ ఉంది ట్రయాంగిల్ షేప్ ఉంది రెక్టాంగిల్ షేప్ ఉంది తర్వాత ఇది వచ్చేసి మైక్రో గ్రీన్స్ కోసం మైక్రో గ్రీన్స్ కోసం రౌండ్లో వస్తుంది సో ఇది వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అన్ని సైజులు దొరుకుతాయండి సిక్స్ బై సిక్స్ ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ అండ్ దీంతో మీకు ఫోర్ కలర్స్ ఉంటాయండి సో దీని తర్వాత సైజ్ వచ్చేసి ఎయిట్ బై ఎయిట్ ఓకే ఎయిట్ బై ఎయిట్ బై ఎయిట్ అండి ఓకే దీంట్లో కూడా మీకు ఫైవ్ కలర్సు అండ్ ఆల్ మోడల్స్ ఆల్ మోడల్స్ దొరుకుతాయి ఆల్ షేప్స్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ తర్వాత ఇది వచ్చేసి ఎయిట్ బై ఎయిట్ వచ్చి ఇది వచ్చేసి ట్రయాంగల్ షేప్ అండి ట్రయాంగల్ షేప్ దీంట్లో కూడా మీకు ఫోర్ కలర్స్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ మనం తయారు చేసింది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ జిఎస్ఎం అండి ఫైవ్ హండ్రెడ్ జిఎస్ఎమ్ సో ఇంకా మీకు ఇంకా థిక్ బాగా ఉంటుంది అండ్ షేప్ చాలా కాలం వరకు అట్లాగే ఉంటుంది ఏం పాడవదు అండ్ మనం చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు సార్ ఇది వచ్చేసి వాటర్ వేస్తున్న తర్వాత ఖరాబ్ అయిపోతుందేమో అనేసి ఇందాక మీ వీడియోలో చూస్తున్నారు కదా సో మా టెరస్ మీద మొత్తం ప్లాంట్స్ వచ్చేసి దాదాపు నేను వన్ ఇయర్ నుంచి మెయింటైన్ చేస్తున్నాను ఇది ఓకే సో ఏమవుతుందంటే వాటర్ వేస్తూ వేస్తూ వాటర్ ఎక్కువ అవుతుంది అప్పుడప్పుడు సో బయట ఏమవుతుందంటే కొద్దిగా అట్లా వచ్చేస్తుంది అది వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం జస్ట్ వాటర్ వేసేసి చేత్తో తుడిసేస్తే అది పోతుంది సింపుల్ అండ్ మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ లైఫ్ ఏమవు మీకు నెక్స్ట్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఓకే ఈ సైజులో కూడా మీకు రెక్టాంగిల్ ఉంది స్క్వేర్ ఉంది ట్రయాంగల్ ఉంది ఓకే అండ్ ఫోర్ కలర్స్ దీంట్లో కూడా ఇది కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ అండి యా ఇది వచ్చేసి మైక్రో గ్రెయిన్స్ కోసం ఇది టెన్ బై టెన్ మైక్రో గ్రెయిన్స్ కోసం టెన్ బై టెన్ బై టెన్ సైజ్ అంటాము దీంట్లో కూడా మీకు త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తుంది అండి ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి టెన్ బై టెన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇంకోటి కలర్ దీంట్లో సైజ్ కూడా ఉంటుంది మళ్ళీ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఉంది ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ వచ్చేసి వన్ సెవెంటీ అవునండి ఇంకా ఒక షేప్ వచ్చేసి ఇది చూసారు మీరు రెక్టాంగిల్ షేప్ ఉంటుంది దీంట్లో అండ్ ప్రతి దాంట్లో మా మాకు హ్యాండిల్స్ ఉంటుంది సైడ్లో పట్టుకోటాకి ఎక్కడైనా మూవ్మెంట్ మన టెరస్ గార్డెన్ మీద పెట్టిన తర్వాత ఎప్పుడైనా మూవ్ చేయాలి ఎక్కడి నుంచి అంటే హ్యాండిల్స్ ఇట్లా పట్టుకోవచ్చండి సో అన్నిటికీ దీంట్లో కూడా మీకు డిఫరెంట్ సైజెస్ వస్తుందండి టెన్ బై టెన్ ట్వెల్వ్ బై టెన్ బై ట్వెల్వ్ ఎయిట్ బై ట్వెల్వ్ ఫోర్టీన్ బై ఫిఫ్టీన్ అలా త్రీ ఫోర్ సైజెస్ మీకు వస్తాయి దీంట్లో ఇది వచ్చేసి వన్ సెవెంటీ అండి వన్ సెవెంటీ రూపీస్ సో దీనికైనా పెద్ద సైజ్ అనేది టూ హండ్రెడ్కి ఉంది అండ్ ఇంకొక మీకు కావాలంటే ఇంకా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మాకు కాదు మాకు ఇంత పెద్ద కావాలంటే తయారు చేసి ఇస్తాము రీసెంట్గా ఒక కస్టమర్ వచ్చేసి మాకు ఇదే మోడల్లో వాళ్ళకి ఎయిట్ ఫీట్ బై త్రీ ఫీట్ కావాలన్నారు సో అది తయారు చేసి ఇచ్చాము సో దాని కాస్ట్ వేరుగా ఉంటుంది ఈ సైజు వచ్చేసి ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ అండి ఈ సైజులో మీకు ఇది వన్ సెవెంటీకి వస్తుంది మీకు వన్ సెవెంటీ రూపీస్ అండ్ దీంట్లో కూడా ఫోర్ కలర్స్ వస్తుంది మీకు ఇంకొక ప్రత్యేకత ఏంటి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మనకి అవునండి టెరస్ మీద బరువు కాకుండా చాలా లైట్గా ఉంటుందండి మీరు ఇది చూస్తున్నారు చాలా చాలా పెద్దదండి ఇది ఎయిటీన్ బై ఎయిటీన్ అండి అవునండి ఎయిటీన్ బై ఎయిటీన్ సైజ్ దీంట్లో వచ్చేసి మనం లైక్ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకోటాకి కొద్ది పెద్ద ప్లాంట్స్ అవుతాయి కదా ట్రీస్ అది పెట్టుకోటాకి ఇది పనికి వస్తుందండి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అవునండి దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉంటుంది మీకు అండి ఇది చూస్తున్నారండి మీరు చాలామంది గోంగూర కోసము లేకపోతే పెద్ద మైక్రోగ్రైన్ కోసం పెద్ద కావాలంటారు లేకపోతే ఆలు కోసము ఆనియన్స్ కోసము ఎనీథింగ్ ట్యూబులర్ అంటాం కదా రూట్స్లో ఫ్రూట్స్ అవుతుంది దానికోసం ఇది అండి దీని సైజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ బై ఫోర్టీన్ ఇంచెస్ ఇది వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకటి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి దీంట్లో కూడా మీకు హ్యాండిల్స్ ఉంటుంది ఈజీగా ఇద్దరు పట్టుకొని మూవ్ చేసుకోవచ్చు ఎక్కడైనా కావాలంటే దీంట్లో కలర్స్ ఇప్పుడు లేదండి ఓన్లీ బ్లాక్లో చేసాము ఓన్లీ బ్లాక్ చేసాము షేప్స్ ఇది ఒకటి ఉంటుంది మీకు ఇది కస్టమైజ్ కావాలంటే మళ్ళీ షేప్స్ చేసుకోవచ్చు ఎంత పెద్ద కావాలో అది చేసుకోవచ్చు మనం ఇందాక చూశారు కదా గ్రే చూపించాను ఇది కూడా ఎయిటీన్ బై ఎయిటీన్ ఇంచెస్ ఓకే ఇది కూడా మనం పెద్ద ప్లాంట్స్ వేసుకోవడానికి పనికి వస్తుంది అక్కడికి పెద్ద ట్రీస్ మా గార్డెన్లో చూస్తున్నారు మీరు ఆరెంజ్ ట్రీస్ ఉన్నాయి లెమన్ ట్రీస్ ఉన్నాయి దాని గురించి బాగా పనికి వస్తుందండి ఇది ఇది త్రీ ఫిఫ్టీ అండి త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మా టెరెస్ మీద నేను తయారు చేసిన గార్డెన్లో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ దీనికి కావాల్సింది బ్యాగ్ అట్లీస్ట్ ఎయిటీన్ బై ఎయిటీన్ సైజ్ అవునండి ఇది చూస్తున్నారు దీన్ని వాటర్ యాపిల్ అంటాము అండ్ ది ఆరెంజెస్ మీరు చూస్తున్నారు ఇప్పుడు పపాయాస్ ఉన్నాయి స్వీట్ లైమ్ ఉంది స్వీట్ లైమ్ అండి స్వీట్ లైమ్ చూస్తే మీరు ఆల్రెడీ దీనికి స్టార్ట్ అయిపోయింది ఇది వచ్చేసి అన్ని గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఓకే సో ఇది వచ్చేసి మితి మినిమం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపల ఈ ఫ్రూట్ స్టార్ట్ అయిపోతుందండి చాలామంది అంటారు టెరస్ మీద ఎట్లా పెట్టుకుంటామండి దీస్ అ లైఫ్ అవునండి కస్టమర్స్ కోసం ఇప్పటివరకు సెవెన్ గార్డెన్ సెటప్ చేసాము డిఫరెంట్ ఏరియాస్లో వాళ్ళకి టెర్రస్ మీద వెళ్ళేసి ఒకసారి చూసిన తర్వాత ఒక ప్లాన్ చెప్తాం ఇట్లా అరేంజ్ అనేసి సో కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక టూ డేస్లో మేము గార్డెన్ మొత్తం ఇట్లా మీరు చూస్తున్నారు కదా గార్డెను ఇది మొత్తం ఇట్లా సెటప్ చేసి ఇస్తాము కావాలంటే డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టేసి ఇస్తాం దీంట్లో సో ఇది వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయండి దీంట్లో వెజిటేబుల్స్ అవునండి మీరు చూస్తున్నారు ఇవి ఫ్లవర్స్ బంతి పువ్వులు డైజీస్ ఫ్యాన్సీస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఇంకా ఫ్లవర్స్ నేను మొత్తం చుట్టూరు ఫ్లవర్స్ పెట్టేస్తాను ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ ప్లాంట్స్ వచ్చేసి బ్రెంజాల్ ప్లాంట్స్ అండి మీరు చూస్తున్నారు ఆల్రెడీ హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి దాదాపు ఇక్కడి నుంచి నాకు వీక్లీ త్రీ టు ఫోర్ కిలోస్ బ్రెంజాల్స్ వస్తేనే ఉంటుందండి అండ్ చూస్తున్నారు మీది టమాటో ప్లాంట్స్ అండి అన్ని సేమ్ పాట్స్లోనే పెట్టాము సో ఆల్రెడీ టమాటోస్ వచ్చేస్తుంది ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల హార్వెస్ట్ అవుతుంది మీరు చూస్తున్నారు దీంట్లో వచ్చేసి నేను నాలుగు రకాల టమాటోస్ పెట్టానండి పర్పుల్ టమాటో ఓకే ఒకటేమో పర్పుల్ టమాటో ఒకటేమో బ్లాక్ టమాటో ఒకటమో మామూలుగా మన రెడ్ టమాటో అండ్ ఇంకోటి ఏమో గోల్డెన్ యెల్లో టమాటో సో ఇంకా కొంతకాలం తర్వాత మీరు నెక్స్ట్ వీడియోలో అన్నీ చూస్తారు గోల్డెన్ కలర్ పర్పుల్ కలర్ అన్నీ చూస్తారు టెర్రస్ గార్డెనింగ్ చేయడం చాలా ఈజీ అండి బెస్ట్ థింగ్ ఏంటంటే దీనికి ఫస్ట్ థింగ్ ఈజ్ సాటిస్ఫాక్షన్ అవుతుందండి ఇంకా మన సా మన ఫుడ్ మనం తింటున్నట్టుగా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సమ్మర్కి నేను కూలరు ఏసీ ఏం వాడలేదండి టెరెస్ పైన ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదా కింద దాదాపు ఒక ఫైవ్ డిగ్రీస్ తక్కువ ఉంది మనకి టెంపరేచర్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి అండ్ మార్నింగ్ ఈవినింగ్ నేను వచ్చేసి నేను మా వైఫ్ ఫ్యామిలీ వచ్చేసి అక్కడ కూర్చుంటామండి టీ తాగడం కానీ బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ పైననే అవుతుంది సో చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ ఇప్పుడు చూస్తున్నారు మీరు ఇది వచ్చేసి కాయర్ మల్చ్ మ్యాట్ అంటామండి కాయర్ అండి కొబ్బరి పీచ్ అంటాం కదా దాంతో తయారవుతుంది ఇది ఇది మా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యాక్టరీ అండి ఇది అక్కడి నుంచి వచ్చేస్తుంది చాలా మంది అంటారు దీని అడ్వాంటేజ్ ఏంటి ఎందుకు వేస్తారని ఇది దీనికి దీంట్లో మీ ఒక సైజ్ చెప్పేస్తానండి దీంట్లో ఫోర్ బై ఫోర్ సిక్స్ ఫోర్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఎయిట్ బై ఎయిట్ అట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద సైజ్ అంటే టెన్ బై టెన్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ అన్ని సైజెస్ వస్తాయి దీంట్లో మినిమమ్ కాస్ట్ స్టార్ట్ మినిమం కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ స్టార్ట్ అయ్యేసి ఇది మనకి ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి టెన్ బై టెన్ టెన్ బై టెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ఫోర్టీన్ బై ఫోర్టీను ఇది వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్లో మీకు యూజ్ అయ్యి చెప్తాను మీరు చూడండి ఇప్పుడు మీరు ఇందాక చూసారు మా ప్లాంట్స్లో పెట్టాను ఇది సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇట్లా ప్లాంట్స్కి పెడుతుంటే కింద ఏమో పిచ్చి మొక్కలు గ్రో అవ్వవు ఫస్ట్ అడ్వాంటేజ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ వేసినప్పుడు వాటర్ వచ్చేసి రిటైన్ చేస్తుంది టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది మనం ఎండాకాలంలో ఏమవుతుందంటే వాటర్ ఇవపరేట్ అయిపోతుంది అది అవకుంటేది ఆపుతుంది సో ప్లాంట్కి వచ్చేసి వాటరింగ్ ఎప్పుడు తడిగా ఉంటుంది మంచిగా ఇట్ డస్ నాట్ అలవ్ ద టెంపరేచర్ టు గో డౌన్ అప్ అనమాట మళ్ళీ డస్ట్ ఏమైనా పడకుంటూ ఉంటుంది ఇప్పుడు మనం నీళ్ళు వేసేటప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి వాటర్ వేస్తాము మట్టి నీళ్ళు బయట చెందుతుంది అది ఇట్లాగుంటే ఎంత క్లీన్గా ఎంత మంచిగా అనిపిస్తుంది సో అండి ఇది వచ్చేసి మా హోమ్ యూనిట్ ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తర్వాత దీని దీంతో కాకుండా ఇంకా రెండు పెద్ద యూనిట్స్ ఉన్నాయి అక్కడ బల్క్ ఆర్డర్స్ ఎక్కువ జరుగుతుంది ఇక్కడ జస్ట్ శాంపిలింగ్ ఎలా కస్టమర్స్ వస్తారు కొంతమంది శాంపుల్ మాకు కావాలి అంటే ఇక్కడే తయారు చేసేస్తాం అనమాట ఓకేనా సో ఇది చూస్తున్నారు మీది క్లాత్ అండి ఇది ఇది క్లాత్ ఇది వచ్చేసి జైపూర్ నుంచి వస్తుందండి రాజస్థాన్ జైపూర్ తర్వాత లైక్ డిఫరెంట్ ఏరియాస్ ఉత్తరాఖండ్ నుంచి వస్తుంది సో ఈ క్లాత్ వచ్చేసి మనం ఈ రోల్ వస్తుందండి మేము దాన్ని సైజెస్ షేప్స్ డిఫరెంట్ కట్ చేసుకుంటాము కట్ చేసుకుని మనకి ఎలా కావాలి అలా స్టిచ్చింగ్ ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను మీకు కస్టమైజేషన్ కావాలంటే దొరుకుతుందండి ఎందుకంటే మేజర్ రీజన్ మా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఏ షేప్ ఏ సైజ్ కావాలంటే మీకు దొరుకుతుందండి సో అది అడ్వాంటేజ్ సో ఈ కట్ చేసిన తర్వాత మేము స్టిచ్చింగ్ చూడండి ఇప్పుడు మీకు ఒక బ్యాగ్ తయారు చేసి చూపిస్తాను సో దిస్ ఇస్ అకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ విచ్ గోజ్ ఆన్ ఫర్ ఇయర్స్ అనమాట సో ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మీరు మా దగ్గర కొనొచ్చు కింద డిస్క్రిప్షన్లో మీకు మా ఫోన్ నెంబరు డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి మీరు వచ్చేసి అంటే డైరెక్ట్గా మాకు ఫోన్ చేసేసి లేకు లొకేషన్ చూసేసి రావచ్చు మీరు డైరెక్ట్గా ఒకసారి ఫోన్ చేసి వస్తే బెటర్ లొకేషన్కి వస్తే మీకు ఎన్ని పీస్ ఒక పీస్ రెండు పీస్ అయినా కూడా తయారు చేసి అక్కడే ఉంటుంది ఇచ్చేస్తామన్నమాట కొరియర్ కావాలంటే ఫైవ్ టు టెన్ పీసెస్ కంపల్సరీ కంపల్సరీ అండి అవునండి యా యా యాషిప్ ఏమైనా అబ్సల్యూట్లీ అంటే అండి డీలర్షిప్ అంటే మన డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఒక్కొక్క డీలర్ అంటే ఐ డోంట్ వాంట్ హండ్రెడ్స్ ఆఫ్ డీలర్స్ ఇన్ వన్ ఏరియా అంటే ఎట్లా అంటే వాళ్ళకి కూడా బిజినెస్ ఉండాలి ఒక ఏరియాకు ఒక డీలర్ అంటే హైదరాబాద్ అనుకోండి హైదరాబాద్లో ఒక ఏరియా మొత్తం ఒక డీలరు అంటే ఒక టెన్ కిలోమీటర్ చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు అట్లా డీలర్స్ ఎందుకంటే వాళ్ళకి కూడా ఇన్కమ్ అవ్వాలి కాబట్టి ప్రైస్ కూడా డిఫరెంట్ అవునండి డీలర్కి హోల్సేల్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది వాళ్ళకి ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ యువర్ పేషెన్స్ అండి అండ్ సో ప్లీజ్ విజిట్ ఆర్ స్టోర్ ద గార్డనర్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నేను ఒక మంచి వీడియోతోనే వస్తాను బై బై